సినిమా సినిమా అయితే సూపర్ అన్న, బ్లాక్ బస్టర్. అంటే ఎలిమెంట్స్ ఏమున్నాయి? ఫస్ట్ హాఫ్ కి ఫుల్ మీల్స్ ఫ్యాన్స్ కి, సెకండ్ హాఫ్ కి ఫ్యామిలీ డాన్స్ మొత్తం వస్తారు. ఓవరాల్ గా ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే చెప్పేశాడు. ఓ ఇంటర్వ్యూ ముందు ఒక సాంగ్ వస్తుంది, సేమ్ సింహాద్రి సినిమాలో ఉంది కదా ఆ టైప్ లో సాంగ్, ఎరక్కొట్టేశాడు అంతే. సూపర్ అసలు యాక్టింగ్ చిప్పేశాడు అంతే, కళ్ళ నుంచి నీరు వస్తాయి అంతే. అసలు ఆ ఎన్టీఆర్ స్లాంగ్, అసలు బాడీ లాంగ్వేజ్, ఆ స్లో మోషన్ డాన్స్ అయితే పిచ్చెక్కిపోద్ది ఫ్యాన్స్ కి. సూపర్ అన్న, చాలా బాగా యాక్ట్ చేసింది, తెలుగు చాలా స్వచ్ఛంగా మాట్లాడింది. సూపర్ అన్న, అప్పుడులో పెద్ద ఎన్టీఆర్ శ్రీదేవి, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ జానేవి. సూపర్ అన్న కాంబినేషన్. సెకండ్ పార్టీ లీడ్ ఇచ్చాడు. అవును, లీడ్ ఎక్కించాడు. లీడ్ అయితే సూపర్ అన్న, కన్విన్స్ చేసి పెట్టాడు సార్, చాలా బాగా పెట్టాడు. రెండు డౌట్లు పెట్టాడు, అది మరి సెకండ్ పార్ట్ లో ఎలా చేస్తారో తెలియదు. ఓవరాల్ అయితే బ్లాక్ బస్టర్ అన్న, కంబ్యాక్ కాదు, కోరి మాస్ రాజమౌళి సెంటిమీటర్ ని ఎన్టీఆర్ కాలర్ సెంటిమీటర్ తో తులిచి పడేశాడు. అదే చెప్పండి, నేను ఎన్టీఆర్ కోసమే ఫ్లైట్ దిగాను. ఎక్కడి నుంచి వచ్చినారు? యుఎస్. యుఎస్ నుంచి ఫ్లైట్ లో ఇక్కడికి వచ్చి మీరు మూవీ చూసాను. ఎలా అనిపించింది? మరి అన్నం చూస్తే చాలా బాగా అనిపించింది నాకు. 6 సంవత్సరాల తర్వాత సోలో మూవీ, ఐ లవ్డ్ హిమ్, ఐ లవ్డ్ హిమ్ అలాట్. జానీ కపూర్ ఎలా అనిపించింది? బాగుంది అన్న, బాగుంది బాగుంది. ఇప్పుడు అయిపోయింది సినిమా, సూపర్ గా ఉందన్న. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ రాజమౌళి తోటి సినిమా, నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుంది అన్నారు, ఆ మిత్ ను బ్రేక్ చేసింది ఎన్టీఆర్ అనే స్టూడెంట్ నెంబర్ 1 తోటి సినిమా వాళ్ళిద్దరు ట్రావెల్ స్టార్ట్ అయింది. ఆయన ఇప్పుడు మళ్ళీ అదే మిత్ ని ఆయనే బ్రేక్ చేసిండు. కొరటాల ఆయన లాస్ట్ సినిమా నా డిజాస్టర్ అయిపోయింది, బట్ ఆయన ఈజ్ బ్యాక్. అసలు నెక్స్ట్ లెవెల్ రైటింగ్ అన్న. మళ్ళీ అందులోది మన అనిరుద్ గారు, మేము ట్విట్టర్ లో ఆయన కోసం ఎంతో చేసినాం, వీ వాంట్ ఎన్టీఆర్ 34 అని చాలా చేసినాం, ఆయన ఖచ్చితంగా కావాలని. ఆయన మాకు డబల్ 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 రెట్లు ఇచ్చింది ఆయన మాకు మ్యూజిక్, ప్రతి సినిమాటోగ్రఫీ అని. ఎన్టీఆర్ అన్న అయితే నెక్స్ట్ లెవెల్ అండి. ఫస్ట్ హాఫ్ అసలు నీకు అసలు సఫ సఫ వెళ్ళిపోతుంది, అసలు వేరే లెవెల్ ఉన్నాడు. డాన్స్ అన్న డాన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది ఫస్ట్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ లో వరా క్యారెక్టర్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. ఆయన ఒక మంచి మంచి లేయర్స్ గా క్రియేట్ చేసారు ఆయనది. కొరటాల గారు ఎక్సలెంట్ గా రాశారు. ఈ సినిమా ద్వారా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ వస్తుంది. ఇది ఏదో ఫ్యాన్ షో అని కాదు, ఖచ్చితంగా సినిమా సూపర్ గా ఉంది. అండ్ జాన్వి కపూర్, ఆమె క్యారెక్టర్ లెంత్ ఆమె పర్ఫెక్ట్ చేసింది. అండ్ సాంగ్స్ అసలు వేరే లెవెల్లో ఉంది రిసెప్షన్ అక్కడ. అండ్ సైఫ్ అలీ ఖాన్ ఆయన సూపర్ గా చేసిండు, హిందీ యాక్టర్ అయినా కూడా ఫస్ట్ సినిమా ఇక్కడ తెలుగులో సూపర్ గా చేసిండు. ఎన్టీఆర్ అన్న మ్యాన్ ఆఫ్ మాసెస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ టాక్ కి ఆయన ఒక్కడే అర్హుడు. ఆయన వేరే లెవెల్లో చేసిండు. మేము ఏదైతే కోరుకుంటున్నామో టెంపర్ నుంచి ప్రతి సినిమాకి ఒక్కో సినిమాకి ఒక్కో హై ఇస్తున్నాడు. ఈ సినిమా హైని ఇంకా పెంచిండు. 6 ఏళ్ళ తర్వాత సింగిల్ గా వచ్చిండు, ఈసారి సింగిల్ గా వచ్చిండు. ఆయన ఏందో, ఆయన పవర్ ఏందో, ఆయన మనం అన్ని చూసినాం ఇప్పటి వరకు, వేరే లెవెల్లో చేసిండు. సినిమా మాత్రం సూపర్ గా ఉందన్న. ఈవినింగ్ సెకండ్ పార్ట్ లీడ్ పర్ఫెక్ట్ గా ఉంది, చెప్పొద్దు కాబట్టి చెప్పొద్దు. పర్ఫెక్ట్ గా డిజైన్ చేసిండు, అందరికి పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. ఇది మా సినిమా కూడా, సినిమా సినిమాటోగ్రఫీ సూపర్ గా ఉంది, చాలా బాగుందన్న సినిమా మాత్రం. ఇంకో పార్ట్ ఉంది, ఫస్ట్ పార్ట్ మాత్రం చాలా ర్యాంప్ ఉందన్న, అందరు పక్కపక్కనే చూడాలి. ఈ దసరా మొత్తం దేవరాణ చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుందన్న. కిరాక్ ఊచా కోత వచ్చిండు ఎన్టీఆర్. ప్రతి ఒక్క ఎన్టీఆర్ సినిమా ట్రోల్ చేసిన ట్రోల్ చేసిన కొడుకు చెప్తున్నా సినిమా చూసి చెప్పమని. ఎలా ఉందో ఉత్త కోత సినిమా అసలు వంద కోట్లు కాదు 2000 కోట్లు పక్కా. సినిమా సబ్జెక్ట్ ఉంది,
కథ బాగుంది. ఆ దర్శకుడు కొరటాల శివ గారు కూడా బాగా తీసినారు. ఎన్టీఆర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎలా వాడుకోవాలో సినిమాలు వాడుకున్నారు. సినిమా ప్రారంభమైనప్పటి నుంచి సినిమా ముగిసేదాకా మనం కుర్చీలో కూర్చోలేం. ఆ విధమైన ఎలివెన్స్ తోటి సినిమా తీసినారు. ఒక శ్రీదేవి అమ్మాయి కుదురుతో ఒకటే సాంగ్ ఉంటుంది కానీ చాలా బాగుంటుంది ఒక్క సాంగ్. సినిమా చాలా బాగుంది. ఫుల్ యాక్షన్ మూవీ అండి. ఫస్ట్ బ్లాక్ బాస్టర్ రిటర్న్. బ్లాక్ బాస్టర్ బానే ఉంది. ఓకే భయ్య సినిమా అయితే యాక్టింగ్ అయితే ఎదురుగొట్టేసారు. స్టోరీ లైన్ అసలు బాగాలేదు. చాలా బాగుంది. ఇంటర్వెల్ ఫైట్ పిక్స్ ఉంది. ఇంటర్వెల్ దాకా ఇంటర్వెల్ ఆఫ్టర్ ఇంటర్వెల్ ఏంటంటే కొంచెం సైలెంట్ ఉంది మూవీ అనమాట. ఇంటర్వెల్ తర్వాత కొంచెం సైలెంట్ అయిపోయింది కొంచెం క్లైమాక్స్. ఆ హీరోయిన్ అయితే ఒక సాంగ్ వరకే హీరోయిన్ ఉంది. ఏదో ఇంటర్వెల్ తర్వాత కొంచెం స్లో అయిపోయింది అందరు. ఇంటర్వెల్ ఫైట్ అయితే హైలైట్ ఉంది, వేరే లెవెల్ ఉంది అన్న. ప్లస్ ఒక సాంగ్ తీసేసాడు డావిడ్ సాంగ్ ఒకటి సాంగ్ లేదు ఇందులో. ఏదో కొంచెం సైలెంట్గా ఉన్నారు. ఫ్యాన్స్ కూడా సైలెంట్ అయిపోయింది కొంచెం. ఇంటర్వెల్ ఫైట్ ఒకటి హైలైట్ ఉంది మూవీ మొత్తంలో.